ఇది హిట్ కాంబినేషన్ సో ఈ హిట్ కాంబినేషన్ చేతుల మీదగా ఇప్పుడు మరికొన్ని షీల్డ్స్ ఇచ్చేసుకుందాం సో ముందుగా రిక్వెస్ట్ జోష్ రవి ఆన్ టు ద స్టేజ్ అండ్ అలాగే రిక్వెస్ట్ నితిన్ గారి హార్ట్ కోర్ ఫ్రెండ్ ప్రతి సినిమాలోనూ ఉంటారు ఈయన కూడా మధు గారు ఈ సినిమాలో కూడా వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు హాయ్ తిరుపతి ఇక్కడికి వచ్చే ముందు ఒక నిమిషం టైం ఇస్తే ఒక క్విక్ గా మాట్లాడి వెళ్ళిపోతాను నాకు యాక్చువల్లీ 1 వీక్ నుంచి సివియర్ ఫీవర్ ఉందండి అసలు మాట్లాడడానికి కుదరట్లేదు కానీ యాక్చువల్లీ ఎస్వి యూనివర్సిటీ ఎంటర్ అయిన తర్వాతే సెన్సార్ కాకపోతే వాడతాను దీనమ్మ జీవితం ఇదండి ఎనర్జీ అంటే ఏం ఎనర్జీ మళ్ళీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లిపోయారు యాక్చువల్లీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మనస్ఫూర్తిగా ఒక విషయం అనిపించింది యాక్టర్ గా పుట్టడం ఒక అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ నితిన్ గారు నాకు యాక్టర్ గా జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను 14 ఇయర్స్ గా ఇండస్ట్రీలో ట్రై చేస్తూనే ఉన్నాను కాకపోతే నాకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను నితిన్ గారు యాక్టర్ గా జన్మనిచ్చారు ఈ నాకు జన్మనిచ్చిన నితిన్ గారు ప్రతి సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి 100% సినిమా హిట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మధు గారు ఒక్కసారి మన చిన్నదాన నీకోసం క్రూ అంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్ ఆల్ క్రూ ఆఫ్ చిన్నదాన నీకోసం ఇలాంటి మూమెంట్లో నా అన్నయ్య పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్కి నా కృతజ్ఞతలు తొలి ప్రేమలో నా అన్నయ్య ఎలా చూసారో ఈ ఫిల్మ్లో నా తమ్ముడు నితిన్ని మీరు చూడబోతున్నారు నేను తొలి ప్రేమ రిలీజ్ అయ్యి 1 వీక్లో తమ్ముడు ఫస్ట్ చూసి యాక్ట్ చేస్తామని అడిగాను నేను ఫస్ట్ సో తమ్ముడితో ఇప్పుడు బాగా వచ్చింది ఫిలిం సో నాకు ఎమోషన్ చాలా అన్నయ్య పేరు మీరు పవర్ స్టార్ అన్నప్పుడు నాకు బ్లడ్ హై ప్రెషర్ ఎక్కుతుంది నేను ఐఎమ్ వెరీ ఎమోషనల్ మాటలు రాలేదు థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ నితిన్ నేను కలిసి ఇష్క్ గుండె జారి గలంతైంది హార్ట్ అటాక్ ఇది 4th ఫిలిం కంటిన్యూస్గా అండ్ ఈ ఆడియోని కూడా మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ మీకు అందరికీ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది అండ్ 25th రిలీజ్ అవ్వబోతుంది మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను పెద్ద హిట్ చేయాలి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి నిఖితారెడ్డి గారికి సుధాకర్ సార్కి మై బ్రదర్ నితిన్కి మా డైరెక్టర్ కరుణాకర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బికాస్ అందరూ సపోర్ట్ వల్లనే ఈ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనూప్ సార్
అండ్ ఈ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ చిన్నదాన నీకోసం వెంకట్ గారు. నమస్కారం తిరుపతి. ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ, తిరుపతి నా ఫస్ట్ విజిట్. And after watching the energy of a beautiful audience like you and a absolutely energetic team of Chinnadana Nikosam, I'm 100% sure that it's going to rock. It will be a super hit. Thank you so much. Thank you so much for all the love. ఇంకో మాట కూడా అందండి. ఇప్పుడు నేను చాలా సినిమా ఫంక్షన్స్ అవి చూశాను ముంబైలో, వాటిలో కూడా ఇంత ఇంత క్రేజ్ ఉండదు, ఇంత ఎనర్జీ ఉండదు అని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రేష్ఠ మూవీస్ ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, తిరుపతిలో లాంచ్ అయిన కుర్రాడు జయంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నితిన్కు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు జయం నుంచి ఇప్పటి వరకు సక్సెస్తో ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ ఎంతో పైకి తీసుకొచ్చిన ఎంతో పైకి వచ్చినటువంటి నితిను ఖచ్చితంగా ఈ చిన్నదాన నీకోసం ఆల్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద రికార్డు అవ్వాలని, ఇక్కడ ఇటువంటి ఫంక్షన్లన్నీ జరగాలంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి. ఈ ఆడిటోరియం మొన్న రిపేర్ చేయించారు, ఇంకా ఫంక్షన్లన్నీ ఫ్యూచర్లో జరగబోతాయి. తిరుపతి లాంటి చోట ఫంక్షన్లు జరగాలంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా మీరు సహకరించండి. ఫ్యూచర్లో ఇటువంటివి చాలా ఫంక్షన్లు ఈ ఆడిటోరియంలో జరగబోతాయి. ఈ ఇదే ఆడిటోరియంలో జీన్స్ సినిమా శంకర్ని సన్మానించాం లాస్ట్ ఫంక్షన్, సినిమా ఫంక్షన్. మళ్ళా ఈరోజు చిన్నదాన నీకోసం ఫంక్షన్ చేస్తున్నాం. ఇది మీరు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆడిటోరియం మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే సినిమా ఫంక్షన్లు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరుగుతాయి. ఈరోజు వాళ్ళందరూ ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదానికి వచ్చారు. మీరందరూ బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. ఆ సీట్ల మీద ఎక్కితే సీట్లు డ్యామేజ్ అవుతాయి, అవన్నీ మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టించాలి. యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఆ సినిమా ఫంక్షన్లకి ఆడిటోరియం ఇవ్వరు. ఈ ఆడిటోరియంలో ఫంక్షన్లు జరగాలంటే మీరు కోఆపరేట్ చేయాలి. మేము ఆర్ట్స్ కాలేజీలో చదివి ఈ యూనివర్సిటీలో ఈ చెట్ల దగ్గర తిరిగిన వాళ్ళమే, ఇక్కడ గోడలెక్కి తిరిగిన వాళ్ళమే, మేము గోడలెక్కి దూకిన వాళ్ళమే. అంతా మీరందరూ ఈ యూనివర్సిటీలో ఫర్దర్గా నెక్స్ట్ ఫంక్షన్ జరగాలన్నప్పుడు సీట్ల మీద దయచేసి మీరెవరూ కూర్చోకూడదు. మీరు కోఆపరేట్ చేయండి. నెలకు ఒక సినిమా ఫంక్షన్ ఈ ఆడిటోరియంలో జరుగుతుంది. ఫ్యూచర్లో మీకు ఒక ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అందువల్ల తిరుపతిలో లాంచ్ అయిన నితిన్ ఫస్ట్ సినిమా తిరుపతిలోనే ఫుల్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఫ్యూచర్లో ఎన్నో పెద్ద విజయాలు అందించి ఎన్నో సూపర్ హిట్ ఇచ్చి సుధాకర్ రెడ్డి గారి ఆనందాన్ని మేమందరం చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే ఆనందపడుతున్నారు సుధాకర్ రెడ్డి గారు. నీ సక్సెస్ని నువ్వు అలాగే కంటిన్యూ చేసి ఫ్యూచర్లో సినిమా ప్రొడ్యూసర్ హీరోగా నువ్వు నిలబడతావని మేమందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా కరుణాకర్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఆల్ టైం తెలుగు ఇండస్ట్రీ మా రికార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో నితిన్ గారు, హలో, ఓవర్ టు యూ. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడితే విందామని. హాయస్వి యూనివర్సిటీ బాగున్నారా? ఇందాక నుంచి మాట్లాడు మాట్లాడుతున్నారు, మధ్యలో ఎవరు వస్తున్నారు, నాకు ఇక్కడ టెన్షన్ బిల్డప్ అయిపోతుంది. నా సినిమా రిలీజ్ ఈ మంత్ 25th ఉంది, చాలా టెన్షన్గా ఉన్నాను. లాస్ట్ 2 వీక్స్ అయింది నేను సరిగ్గా పడుకొని, భయం భయంగా ఉంది. అసలు ఇక్కడికి ఎలా రావాలి, ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. బట్ మీ ఎనర్జీ చూశాక నాకు సగం భయం పోయింది. నాకు మీ ఎనర్జీ అంత బాగుంది. అండ్ మీ గురించి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఆ తర్వాత మాట్లాడతాను. I want to thank this event management, Happy Threads,
షో టైం అండ్ తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ అండ్ ఎల్వి ప్రసాద్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా వచ్చిన అందరు ఆర్టిస్ట్కి, నరేష్ గారికి, ఆలయ గారికి అండ్ తాగుబోతు రమేష్ అండ్ గీరవి అండ్ మధు వీళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళ షూట్ చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు అందరు నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు డైలాగ్ వస్తుంది, ఒక డైలాగ్ నాకు స్ట్రైక్ అయింది ఇందాక కింద కూర్చున్నప్పుడు. ఒక డైలాగ్ ఉంటుంది గబ్బర్ సింగ్లో, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్ ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఎనర్జీలో కిక్ ఉంది, దానికి లెక్క కూడా లేదు, అంత ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఫంక్షన్ ఎక్కడ చూసినా కూడా స్టార్టింగ్ అంటే ఎనీ ఫంక్షన్ మ్యాక్సిమంగా స్టార్టింగ్లో ఉంటుంది జోష్, మళ్ళీ ఎండింగ్లో ఉంటుంది, మధ్య అంతా చాలా కామ్గా కూర్చుంటారు అలా ఏదో బోర్ సినిమా చూసినట్టు. మీ ఉత్సాహం మాత్రం స్టార్ట్ టు ఎండ్ వరకు ఒకే రేంజ్ అలా గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ తిరుపతి ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ టు మీ. ఐ లవ్ తిరుపతి. ఎందుకంటున్నానంటే మేము ఏదో ఇక్కడ వచ్చాం కాబట్టి చెప్పట్లేదు. నా ఫస్ట్ సినిమా జయం షూటింగ్ 90% షూటింగ్ ఇక్కడ జరిగింది, చిత్తూరు, పాకాల, పూతలపట్టు షూటింగ్ ఇంకా జరిగింది. అండ్ నా ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అయింది. అండ్ యాక్చువల్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అంత బాగా రాయినప్పుడు ఫెయిల్ అవుతానేమో అని డౌట్ ఉన్నప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి వచ్చి కొండెక్కి దేవుడా ఎలాగో నన్ను పాస్ చేయనేవాడిని, నేను పాస్ అయిపోయేవాడిని. తర్వాత నా ఫస్ట్ సినిమా జయం కొండెక్కాను, దేవుడా ఈ సినిమా హిట్ అవ్వని మొక్కున్నాను, ఆ సినిమా హిట్ అయిపోయింది. తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, అది వచ్చాయి, మళ్ళీ ఇష్క ముందు వచ్చాను, గుండు గీయించుకున్నాను, మెట్లెక్కాను, దేవుడా ఈ సినిమాని హిట్ చేయమన్నాను. ఆ దేవుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్క ఫంక్షన్కి వచ్చారు, ఇష్క ఆడియోకి. నా దృష్టిలో దేవుడు అనేవాడు రాడు. ఒక దేవుడు అనేవాడు ఒక రాయిలో ఉంటాడు, ఒక పాప స్మైల్లో ఉంటుంది, ఒక అబ్బాయిలో ఉంటాడు, అమ్మాయిలో ఉంటాడు, ఒక బెగ్గర్లో ఉంటాడు. దేవుడు అనేవాడు ఒక రూపంలో వస్తాడు, ఆ రూపమే అట్లీస్ట్ నా వరకు పవన్ కళ్యాణ్ గారు. ఇది నేనేదో డబ్బా కొట్టట్లేదు, ఆయనకి నేను ప్రజెంట్ చేయట్లేదు, ఇది నా హార్ట్ఫుల్ ఫీలింగ్స్. ఎవరు ఏమనుకున్నా ఐమ్ సారీ. ఎందుకంటే 12 ఫ్లాపుల తర్వాత ఏ స్టార్ హీరో నా ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్కి రాడు. ఎందుకంటే ఈ సినిమా ఆడట్లేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి, వద్దులే అనుకుంటారు. బట్ నేను తనను కలిసి గబ్బర్ సింగ్ సెట్లో కలిసి, సార్ నా ఫంక్షన్ ఉంది సార్ అనగానే ఎప్పుడమ్మా అన్నాడు. సార్ ఆ డేట్ చెప్పాను, వస్తాను వెళ్ళిపో. షాక్, ఏంటి సార్ నిజంగానా, నేను వస్తున్నాను నీకోసం, నేను రావాలి వస్తున్నాను, నువ్వు వెళ్ళిపోన్నాడు. ఇంకేం మాట్లాడలేదు, అంత గొప్ప మనిషి ఆయన. అండ్ చాలామంది ఏమంటారంటే ఇష్క్ సినిమా తర్వాత ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పెడుతున్నాడు, ఏదో వాడుకుంటున్నాడు అంటున్నాడు. కాదు, నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పోస్టర్ డైలాగ్ ఉంటే ఉంటుంది. నా ఫ్లాప్ సినిమాలో కూడా ఉంది, ఆ సినిమాలో ఫ్లాప్ లే కాబట్టి ఎవరు వాటి అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు సినిమా హిట్లు అవుతున్నాయి కాబట్టి అందరూ అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యే వరకు నేను తన గురించి నా అభిమానం చాటుతూనే ఉంటాను, మీ తరపు నుంచి మీలాగే. ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం నాకు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు, ఒకటి కరుణాకరన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా తొలి ప్రేమ, ఆ సినిమా చూసే నాకు అంటే ఒక యాక్చువల్లీ నాకు అంటూ ఉంటారు ఏమంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత ఇష్టం అంటుంటారు. సారీ, ఇష్టం కాదు, నాకు పిచ్చి, దానికి లెక్క అవ్వడలేదు. ఆ పిచ్చితోనే సినిమాలోకి రావాలనే ఒక కోరిక వచ్చింది, అందుకే సినిమాలోకి వచ్చాను. అండ్ కరుణాకరన్ గారి వల్ల కూడా వచ్చాను సినిమాలోకి. యాక్చువల్లీ ఈ నాతో నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పారు, నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు. కానీ ఇది నా 21st సినిమా, 20 సినిమాలు మిస్ అయిపోయాయి, ఫైనల్గా సినిమా చేస్తున్నాము 21st మూవీ. అండ్ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటుంది, ఎవరికి నచ్చకపోయినా ఇందులో ఉంటుంది. ఇది నా ఇష్టం, నాకు తనంటే ఇష్టం, పెట్టుకుంటాను. అండ్ ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారు, మా అన్నయ్య, నేను ఇన్ని సినిమాలు చేశాను, అన్ని సినిమాల్లో నాకు యాక్టింగ్ నా గురించి నాకు పెద్దగా నాకు నచ్చదు, బట్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 ఫిల్మ్స్ తర్వాత నా యాక్టింగ్ నాకు నచ్చింది నాకు ఫైనల్గా, ఎందుకంటే తనంత బాగా చేయించాడు.
అండ్ ఈ స్క్రిప్ట్ ఈ కథకి ఇన్స్పిరేషన్ తిన ఫస్ట్ సినిమా తొలి ప్రేమ అనే ఆ సినిమా ఛాయలు ఇందులో ఉంటాయి. మీ అందరికీ క్వశ్చన్ అడుగుతాను ఊరికే నార్మల్గా, జస్ట్ ఏదైనా ఒక గెస్ట్ చేయండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ నా ప్రొఫెషన్ మామూలుగా సినిమాలో ఏముండొచ్చు గెస్ట్ చేయండి. డాక్టరా అంటే మామూలు సినిమాలో నా వర్క్ ఏముండొచ్చు అంటే కాలేజ్ స్టూడెంటా, డాక్టరా, లాయరా, ఫైటరా, ఆర్ జస్ట్ రోమియోనా? ఆ బ్లూ షర్ట్ కరెక్ట్ చెప్పావమ్మా. ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ సినిమాలో అదే. అండ్ థ్యాంక్ యూ సార్ అనయ్య, మీరు నాకు స్మత్ సినిమా ఇచ్చారుకపోతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనూప్, మా అనూప్ మా మ్యూజిక్ డైరెక్టర్ ముద్దుగా, నేను ముద్దుగా అసలు అనూప్ ఈ మధ్య నేను ముద్దుగా గోపాల్ గోపాల్ అంటున్నాను, ఎందుకంటే గోపాల గోపాల మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్సే. థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్. ఈ సినిమా కోసం అనూప్ చాలా కష్టపడ్డాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా హీరోయిన్ మిస్టీ చిన్నదానా, ఈ చిన్నది బాగుందా? ఈ చిన్నది ఈ సినిమా తర్వాత పెద్ద హీరోయిన్ అయిపోతుంది, ఇది గ్యారంటీ. అండ్ నరేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ షూటింగ్. ఈ సినిమాలో తిను ఈస్ ప్లేయింగ్ మై ఫాదర్స్ రోల్. క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో, ఇట్ బి వెరీ ఎంటర్టైనింగ్. ఐ రియల్ లవ్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. అండ్ మా కెమెరామ్యాన్ ఆండ్రూ గారికి, మధుకి, రవికి, అందరికీ నా గుర్తు రావట్లేదు బట్ పేరు పేరున సార్, మా చైతన్య లిరిక్స్ సారీ, మా చేతుకి లిరిక్స్ చాలా బాగా రాశాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ లాంగ్ బ్యాక్ నుంచి అది నడుస్తూ ఉంది, ఫైనల్గా ఇష్క్కి సెట్ అయింది, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి అది మ్యాటర్, అంత మాట్లాడేశాను కదా, మీరు హ్యాపీ కదా? మేమందరం ఐ థింక్ వి ఆల్ ఎంటర్టైన్ యూ. నితిన్ గారు అరుస్తున్నారు ఇందాక నుంచి, మీ స్టెప్ అంట స్టెప్ గిల్లి బుగా గిల్లి వెళ్ళి పోకే బుజ్జి తల్లి మన కథ చురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టినా అది చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ బొండు. తెలుగు చూడాలంటే బాబు గారు, అలాగే తెలుగు వినాలంటే వెంకటరమణ గారని మలుపుడి, అలాగే కొందరికి అప్పుడప్పుడు అనుమానం బాపు గారింటి పేరు ముల్లపూడి వెంకటరమణను.